డిజిటల్ ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ముందుగా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్తే. వ్యాలంటైన్స్ డే అంటే ప్రతి మందికి ముందుగా మనసులోకి వచ్చే ఒక అంశం లవ్. లవ్ అంటే ప్రేమ. ప్రేమ అంటే ముందుగా వ్యాలెన్స్ డే అంటే వ్యాలెన్స్ డేలో ఒక ఆడ మగ మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అని కొంతమంది అపోహలు చెప్తూ ఉంటారు. అలా అన్నప్పుడు కొంతమంది అది తల్లి కూతురు లేదా కొడుకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ లేదా తండ్రి కూతురు తండ్రి కొడుకు వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రేమ అని అంటున్నారు. మరి వ్యాలంటైన్స్ డే అంటే నిజంగానే ఒక ఆడ మగ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రేమానుబంధాన్ని చెప్తూ ఉంటారు అని మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే మామూలుగా ప్రతి వ్యక్తి ప్రతి మానవుడు ప్రేమను ఏదో ఒక వాళ్ళైనటువంటి రకంలో నిర్వచిస్తూ ఉంటారు. మరి అసలైన ప్రేమ ఏంటి, అసలు నిజమైన ప్రేమను మనం ఎలా తెలుసుకోవచ్చు అనే అంశంపై ఈ రోజు మనం చర్చించుకుందాం. మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి కేశవులు గారు, ఎండి సైకాట్రిస్ట్, సీనియర్ సైకాట్రిస్ట్ ఆఫ్ నిజామాబాద్. ముందుగా డాక్టర్ బి కేశవులు గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సార్, నేను ఇందాక చెప్పినటువంటి అంశం వ్యాలంటైన్స్ డే అంటేనే ఒక ఆడ మగ మధ్యలో ఉన్నటువంటి ఒక అనుబంధం అని చాలా మంది అంటూ ఉంటారు. మరి మీ అభిప్రాయంలో వ్యాలెన్స్ డే అంటే ఏంటి? మనకి ఇది అసలు వ్యాలంటైన్స్ డే తెలుగులో ప్రేమికుల దినము లేక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది అనేది మన భారతీయ హైందవ సంస్కృతిలో కానీ భారతీయ కల్చర్లో లేనటువంటిది. కేవలం ఫారి నుంచి అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఒక కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ప్రేమికుల దినోత్సవాన్ని లేదా దినాన్ని జరుపుకోవడంలో తప్పు లేదు, కాకపోతే ప్రేమికుల రోజు చెప్పి ప్రేమికులం అని చెప్పి పార్కుల వెంట తిరుగుతూ అమ్మా నాన్నకు దూరంగా ఉండి తొందరపడి తమ జీవితాన్ని మధ్యంతరంగా ముగించుకోవద్దు అనేసి మనం ఒక ఆలోచన కానీ ఒక సందేశాన్ని ఇవ్వడానికి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ సృష్టిలో అత్యంత తీయనైనది ప్రేమ, కానీ ఆ సృష్టిలో అత్యంత తీయనైన ప్రేమ అమ్మ ప్రేమే. అమ్మ ప్రేమ తర్వాతనే ఏ ప్రేమనైనా వస్తుంది. కాకపోతే మనకి వ్యాలంటైన్స్ డే లేకుంటే ప్రేమికుల దినం రోజున కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రధానంగా యువతి యువకులు 15 లేదంటే 17 టీనేజర్స్ అని చెప్పుకోవాలి. కేవలం టీనేజర్స్ మధ్య ఉన్నటువంటి ఆకర్షణనే మనం ఒక ప్రేమగా కొలుస్తున్నాము. ఆ వయసులో హార్మోన్ల ప్రభావము, ఈ ప్రపంచీకరణ ప్రభావము, కాలేజీలలో పోయిన తర్వాత ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఒంటరితనంలో ఎవరైనా స్నేహితులు కలవడం ద్వారా అందులో తిరగడం ద్వారా ఒక రకమైన బంధము అనుబంధము ఆకర్షణ లేదంటే మీడియా ప్రభావము, ఈ మధ్య వస్తున్నటువంటి లవ్ సినిమాల వల్ల కొద్ది మార్పు అనేది వస్తుంది, అంటే అనుకరించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రేమ లోపల వాళ్ళు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ప్రేమ అమూల్యమైనది, కానీ ఈ వయసులో ఏం చేస్తున్నారు చాలా మంది, ఇదేదో మాకు కొత్తగా ఒక అబ్బాయి పరిచయం అయిపోయాడు, పరిచయం అయిన తర్వాత అతని వెంట పడము, అతనే తనకు సర్వస్వము, తర్వాత పెళ్లి చేసుకోవాలనడం, తొందరపాటులో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొందరి జీవితాలు అనేది మధ్యంతరంగా ముగిస్తున్నాయి. మీ అందరికీ తెలుసు భారతదేశం వేరు, పాశ్చాత్య దేశాలు చూసుకున్నట్టయితే వేరు. పాశ్చాత్య దేశాలలో ఒక వివాహం అంటే ఒక మ్యారేజ్ అది కేవలం ఇద్దరి వ్యక్తులకు సంబంధించినదిగా చూస్తారు. వెరైజ్ ఇన్ ఇండియా చూసుకున్నట్టయితే ఇది రెండు కుటుంబాల మధ్య జరిగే ఒక సంఘటనగా చూసుకోవాలి. అక్కడ ఇద్దరు వ్యక్తులు వాళ్ళకు నచ్చిన వాళ్ళని ఏ సందర్భంలోనైనా ఏ టైంలోనైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారం ఇది రెండు కుటుంబాల మధ్య జరిగే ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. అందుకే విదేశాలలో సక్సెస్ అయినా భారతదేశంలో సక్సెస్ కాకపోవడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. మనతో ఈ చర్చలో పాల్గొంటున్న మరొక వ్యక్తి మనీష మన యాంకర్. మనీషకు కూడా ఈ విశ్వ డిజిటల్ ప్లాట్ఫామ్ కి, ఈ డిస్కషన్ వేదికకి వెల్కమ్ పలుకుతున్నాము. వెల్కమ్ మనీష. మనీష, నీ అభిప్రాయంలో ప్రేమ అనేది ఒక ఆడ మగ మధ్యలో మాత్రమే ఉంటుందా లేదా ఇతర బంధాలకు కూడా వ్యాలంటైన్స్ డే మనం ఈ రోజు ఆ ప్రేమతో జోడించవచ్చా? సో యాక్చువల్గా అయితే మనం వ్యాలంటైన్స్ డే జరుపుకునేది 14 కాబట్టి, సో ఇద్దరు ప్రేమికుల మధ్య ఒక ఆడ ఒక మధ్య ఉండేది కూడా ప్రేమే అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం ఉండాలి. సో అప్పుడు ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు ఆ ప్రేమను మనం సపోర్ట్ చేయొచ్చు. సో ఒక అమ్మాయికి ఇష్టం ఉండి అబ్బాయికి ఇష్టం లేకపోయినా, అబ్బాయికి ఇష్టం ఉండి అమ్మాయికి ఇష్టం లేకపోయినా దాన్ని మనం అది మనం లవ్గా చెప్పుకోకూడదు, అలాగే ఫోర్స్ చేయకూడదు.
లవ్ అంటే తనకు తానుగా ఇష్టంగా తను సపోర్ట్ చేయాలి అని నేను చెప్తుంటాను. సార్ అలాగే చాలా మంది ప్రేమ పేరుతో సక్సెస్ఫుల్ అయితేనే, ప్రేమ అంటేనే వివాహం చేస్తేనే అది సక్సెస్ఫుల్ అయినట్టు, లేదా చాలా మంది యాజ్ అ సైకాట్రిస్ట్ మీ అభిప్రాయం ఏంటి సార్, చాలా మంది డిప్రెషన్స్ కి వెళ్ళిపోతుంటారు ప్రేమ పోతే, లేదా ఒక వ్యక్తిని, ఒక ఆడామే ఒక మొగని అంటే ఒక బాయ్ని ప్రేమించినట్టయితే అది ఫెయిలియర్ అయిపోతే డిప్రెషన్ కి వెళ్ళే ఒక పరిస్థితి ఉంది. మరి ఈ ఈ సందర్భాన్ని మీరు ఎలా సమకూర్చుస్తారు? ఖచ్చితంగా లేదు, జీవితంలో పెళ్ళి ప్రేమ అనేది కేవలం ఒక పార్ట్ మాత్రమే. ప్రేమే శాశ్వతం కాదు, జీవితమే శాశ్వతం కాదు అన్నప్పుడు ఆ జీవితంలో కేవలం ఒక పార్ట్ అయినటువంటి ప్రేమ గురించి మనము మన జీవితాన్ని, మనపై ఆధారపడ్డటువంటి కుటుంబాన్ని, మన భవిష్యత్తును మధ్యంతరంగానే చిన్న భిన్నం చేసుకోవడం అనేది చాలా వరకు బాధాకరం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక 17-18 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ హార్మోన్స్ ప్రభావం అనేది ఎక్కువగా అవుతుంది. ఈ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత హార్మోన్ల యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడే వీటి లోపల ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఉంటుంది. అంటే మగవాళ్ళు తండ్రిలాగా తయారు కావడము, ఆడవాళ్ళు అమ్మలాగా తయారు కావడం. సో వాళ్ళు ఎలా తయారవుతారో వీళ్ళు కూడా అలానే ఉన్నప్పుడు నాకు కూడా అన్ని తెలిసిపోయినా నేను కూడా ఇండివిజువల్గా నేను ఉండగలుగుతాను, ఇండివిజువల్ అన్న నిర్ణయాలు తీసుకోగలుగుతాను, నా భవిష్యత్తుని నేనే నిర్ణయించుకోగలుగుతాను, నాకు ఇతరులు చెప్పాల్సిన అవసరం ఏంది అనే భావన అనేది అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో కానీ ఏర్పడుతుంది. అప్పుడు ఇది నా జీవితము, నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నచ్చిన అబ్బాయిని చేసుకుంటాను అనే ఒక ఆలోచనలు అప్పుడప్పుడే అంకురిస్తాయి. కానీ ఈ మధ్యలో ఇవి ఎక్కువ కావడానికి కూడా తల్లిదండ్రులు కూడా ఒక మన ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. చాలా మంది కుటుంబాలలో మనం రీసెర్చ్ చేసినప్పుడు ఎక్కడైతే పిల్లలకు వాళ్ళ కుటుంబంలో ప్రేమ కానీ అంటే వాళ్ళ రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు కుటుంబంలో పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, ఇద్దరి తల్లిదండ్రుల మధ్య అంటే అక్కడ అమ్మా నాన్నలు ఎక్కువ గొడవడం కానీ, ఈ అమ్మాయిని ఎక్కువ శ్రద్ధగా చూపించుకోలేకపోవడం కానీ, పట్టించుకోకపోవడం కానీ, అసలే కేర్ చేయలేకపోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళ పిల్లలు ఇటు అరేంజ్మెంట్ మ్యారేజ్ కైనా ఇటు లవ్ మ్యారేజ్ కైనా వెళ్తున్నారంటే అక్కడ కుటుంబం యొక్క ఇంపార్టెన్స్ అని చాలా వరకు ఉంటుంది. ఆ కుటుంబంలో ఈ అమ్మాయికైనా ఈ అబ్బాయికైనా ప్రేమ అనేది తక్కువగా దొరికినప్పుడు ఈ ప్రేమ అనేది వయసులో తంపరు అంటే ఏదో చోట నాకు దొరకాలనే తహత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తహత కొరకు ఎవరైతే పరిచయం అవుతారో, ఎవరైతే ప్రేమగా ఎక్కువ మాట్లాడతారో, ఎక్కువ ఆకర్షణ గురి చేస్తారో వాళ్ళ మీద ఒక రకమైన తెలియని అనుభూతి అనేది ఉంటుంది. దాన్నే మనం ప్రేమ అంటాము, లవ్ అంటాము, ప్యార అంటారు. ఈ ప్రపంచంలో ఈ వీటికి సంబంధించి ఏ భాష తీసుకున్నా నాకు తెలిసినంత 2 అక్షరాలు. ఈ 2 అక్షరాల కొరకే వాళ్ళ జీవితాన్ని మధ్యంతరంగా ముగించుకుంటున్నారు. అందుకే మనం ఏమంటున్నామంటే ప్రేమ అనేది శాస్త్రమైంది కాదు. ఇక్కడ మీ వయసు ఎలా ఉంది, మీ వయసులో ఏం చెయ్యాలి, పెద్దవాళ్ళు చేసుకుంది బెటరా లేకుంటే అరేంజింగ్ బెటరా, ఈ లవ్ మ్యారేజ్ బెటరా, మన తర్వాత చర్చలో ఆలోచిద్దాం. ఇక్కడ వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కెరియర్. మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఈ వాలంటీర్స్ డేలో ఎందుకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నామంటే మనం పెళ్లిలను వ్యతిరేకించడం లేదు, అరేంజ్డ్ మ్యారేజ్లను కూడా మనం వ్యతిరేకించడం లేదు, ఈవెన్ లవ్ మ్యారేజ్ కూడా వ్యతిరేకించడం లేదు. పెళ్ళి అనేది ఖచ్చితంగా సృష్టిలో జరగవలసిన ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవాలంటే మన ఏమేముంది, మన గోల్ ఏముంది, మనం ఏం కావాలి, తొందరపడి కాలేజీ లైఫ్లో చేసుకున్నట్టయితే తర్వాత భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది. ఎందుకంటే మీ వయసు లోపల మీ కెరియర్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. ఏదో లవ్ అని, ప్రేమలని, పెళ్ళిళ్ళని తెలిసి తెలియని ముక్కుపాచ్చరాలని వయసులో చేసుకుంటే ఆ పెళ్ళైన తర్వాత కష్టాలు. ఎందుకంటే మన అందరూ తెలుసు సంసారమే ఒక మహాసాగరం. ఆ సాగరంలో ఈదాలంటే నీకు ఎంత అనుభవం ఉండాలి, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎంత ఆర్థికంగా పట్టుదల ఉండాలి, నువ్వు ఇండివిజువల్గా ఎదిగే క్రమంలో నీకున్న క్వాలిటీస్ ఏముంది, నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, నీకు సోషల్ స్టేటస్ ఎలా ఉంది. సో చాలా ఫ్యాక్టర్స్ అనేది సక్సెస్ రేట్కు పారామీటర్స్. కాబట్టి ఖచ్చితంగా దాని ఒక టైం ప్రకారం అంటే కెరియర్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అది పెద్దవాళ్ళు చూసినా మీ వాళ్ళు చూసినా అనేది మనం తర్వాత చర్చిద్దాం. సార్ అలాగే గతంలో నుంచి పోల్చినట్లయితే లవ్ మ్యారేజ్ అంటే ప్రేమ వివాహాలు ఈ మధ్య ఎక్కువ అవుతుంది. మీరు ఇంతకు ముందు చెప్పినటువంటి ఒక అంశం తల్లిదండ్రులు లేదా ఇంట్లో ఆనందకరం కాకుండా ఆనందదాయకమైనటువంటి సిచ్యువేషన్ లేకపోతే పిల్లలు ప్రేమ వెతికి వెళ్ళేటటువంటి సందర్భం మనకు కనిపిస్తుందని. కానీ గతంలో కూడా కొన్ని ఇళ్లలో అప్పుడు కూడా ఇలాంటి హ్యాపీనెస్ లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన అప్పుడు ప్రేమ వివాహాలు చాలా తక్కువ ఇప్పుడు పోల్చినట్లయితే, మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, దీనికి గల కారణం ఏమంటారు? ఖచ్చితంగా లేదు మీరు అన్నది, గతంలో ప్రేమ వివాహాలు చాలా వరకు తక్కువనే ఉన్నాయి.
అప్పుడు ఒక అమ్మాయికి 10 సంవత్సరాలు వచ్చిందంటే ఇంచుమించు పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి 20-30 సంవత్సరాల వరకు కూడా వెళ్తుంది. అప్పుడు సోషల్ ఎక్స్పోజర్ అనేది చాలా వరకు తక్కువ ఉంది. ఇప్పుడు సోషల్ ఎక్స్పోజర్ అనేది ఉంది. అమ్మాయి మ్యాచ్యూర్ అయిన తర్వాత అసలు బయటకు వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు, అవుతుందో కాదో అప్పుడే పెళ్లిళ్ళు సంబంధాలు చూసి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు పెద్దదైన తర్వాత కూడా కాలేజ్ అని ఉద్యోగం అని మనం బయటకు సోషల్ అంటే ఈ ప్రపంచానికి మనం బయట వదులుతున్నాం. ఇప్పుడు ఈ ప్రపంచంలో వీళ్ళకు పెళ్లి ఏంది, లైఫ్ ఏంది, లవ్ ఏంది అనేది తెలుస్తుంది. ఆ గతంలో 20-30-50-100 సంవత్సరాల క్రితము అమ్మాయికి చదవడానికే వ్యతిరేకించేవాళ్ళు, అమ్మాయి బయటకు వెళ్ళడానికే వ్యతిరేకించేవాళ్ళు. చిన్నప్పుడు నడిచి మాటలు వస్తాయో రావు, 5-10 సంవత్సరాలకు కూడా అమ్మాయిలకు పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సందర్భం అనేది లేదు. అంటే ఇక్కడ సోషల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువైన తర్వాత, సోషల్ ఎక్కువైన తర్వాత ప్రజల లోపల కూడా అంటే ఈ విద్యార్థుల లోపల కూడా ఇండివిజువాలిటీ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. సో ఈ సమాజంలో ఇంత మార్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నది మనం క్షణాలలో టీవీలో కానీ ఐఫోన్లో కానీ ఏ ఫోన్లో కానీ మనం చూసుకోగలుగుతాం, నెట్ ద్వారా కానీ ఎందులోనైనా. అక్కడ జరుగుతున్నది కూడా మనం ఫాలో అయ్యే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు మనని వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు కూడా అంటే లవ్ మ్యారేజ్ ఇలా ఉంటాయి, నాకు నచ్చినవని చేసుకోవడంలో తప్పేంటి అనే భావన ఆలోచన అనేది ఈ రోజున్న యువతి యువకులకు అనేది వస్తుంది. కాబట్టి అమ్మనన్న ఇష్టపడ్డా ఇష్టపడకపోయినప్పటికీ కూడా వాళ్ళకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా గతంలో కంటే ఈ లవ్ మ్యారేజెస్ యొక్క సంఖ్య అనేది పెరిగింది అనేది వాస్తవం. కానీ ఇది ఎంత పెరుగుతుందో వాళ్ళ విడాకుల సంఖ్య కూడా పెరగడం అనేది నిజంగా ఆందోళనకరమైన విషయం. అంటే సక్సెస్ రేట్ అనేది తగ్గడం అనేది మంచిది కాదు, సక్సెస్ రేట్ ఉంటే కూడా మంచిది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. సార్ అలాగే మన ప్రపంచ దేశాల్లో మనం పోల్చినట్లయితే భారతదేశంలో కొద్ది మట్టుకు ప్రేమ వివాహాలు కొద్దిగా తక్కువ ఉంది. దీనికి గల కారణాలు ఏంటి? మనం ముందే చెప్పాం లేదు, ప్రేమ వివాహాలు అనేది ఇది ఒక 2 కుటుంబాల మధ్య సంబంధించిన అంశంగా భారతదేశంలో ఉంది. వేరే ఫారిన్ కంట్రీలో చూసుకున్నట్టయితే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశంగానే వాళ్ళు పరిగణిస్తున్నారు. అక్కడ ఎవరికి, ఎందుకంటే కారణం కూడా చెప్పాలి, అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉన్నది, లిటరసీ ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది, అవన్నీ ఇంచుమించు డెవలప్డ్ కంట్రీస్. ఇప్పుడిప్పుడే ఇండియా అన్నట్టు దేశాలలో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది, ఇప్పుడిప్పుడే అక్షరాస్యత రేషియో అనేది కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. మీడియా డెవలప్ అయిన తర్వాత ఏం జరుగుతుంది ప్రపంచంలో, గ్లోబల్ ఏం జరుగుతుంది అని తెలుసుకుంటున్నారు. సో ఇవన్నీ కారణాల వల్లనే ఈ మధ్య మనది పెరుగుతుంది. అంటే గతంతో పోలిస్తే ఖచ్చితంగా తగ్గింది అనేది మన ముఖ్యం. భారతదేశంలో ఎందుకు తక్కువగా మీరు అంటున్నారు, మనం ముందే చెప్పాము ఇదంతా మనకి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. వేరేజ్ మనం ఫారిన్ కంట్రోల్ చూసుకున్నట్టయితే అది ఉమ్మడి కుటుంబం కాదు, ఏక వ్యవస్థ పాలన లాగా ఉంటుంది. ఎవరికి నచ్చితే వాళ్ళు చేసుకోవచ్చు, ఎప్పుడైనా విడిపోవచ్చు. కానీ భారతదేశంలో ఇక్కడ కల్చరు ట్రెడిషన్ అనేది ఫాలో అవుతున్నాం. మనకు ఒక కట్టుబాట్లు ఆచారాలు అనేది భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. ఆ కట్టుబాట్లు ఆచరణ వల్లనే మనకు 99% అరేంజ్డ్ మ్యారేజ్ సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఇప్పుడు ఆ కట్టుబాట్లు లేవు, ఆచారాలు లేవు, ఎవడు చెప్తే ఎవడు వినని పరిస్థితిలో వచ్చింది. ఈ భారతదేశంలో ఎప్పుడైనా ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఏదైనా బాధలైనా ఖచ్చితంగా అక్కడ వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉంటారు. ఇద్దరు కుటుంబాలు అంటే ఇక్కడ పిల్లవాని తరఫున కానీ ఇక్కడ పిల్ల తరఫున ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరిని సమ చేయడం కానీ అడ్జస్ట్ చేయడం కానీ చేస్తుంది. వాళ్ళకి ఏమైనా అడ్జస్ట్ లేకపోతే వాళ్ళు అడ్జస్ట్ చేయడానికి ఉంటారు. ఎందుకంటే ఇద్దరు కుటుంబీకులకున్న గోల్ ఏంది, నా అమ్మాయి బాగుండాలి, నా అబ్బాయి బాగుండాలి, వాళ్ళిద్దరు సంతోషంగా జీవించాలనే ఆలోచన ఉంటుంది. సో 2 కుటుంబాలు అక్కడ సపోర్ట్ చేయడానికి ఉండడం అనేది చాలా మంచి సంస్కారం. ఇంకోటి ఏంటంటే అమ్మాయి కూడా నా ఇంటి, నా కుటుంబం యొక్క, నా కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడాలనేది మన హిందూ కల్చర్లో, మన భారతదేశంలో అమ్మాయిలకు ఉన్నటువంటి మంచి లక్ష్యం. మా నాన్న పేరు కానీ మా అమ్మ పేరు నిలబెడతాను, అత్తింటికి వెళ్ళిన తర్వాత నా గౌరవాన్ని కాపాడుకుంటాను అంటారు. అలానే అత్తింటి వాళ్ళు కూడా నా ఇంటికి వచ్చిన కోడలు ఆడబిడ్డతో సమానంగా చూసుకోవాలి, నా కోడలు బాగుంటే నా కొడుకు బాగుంటాడు, తర్వాత నా వంశమే అంకురణ జరుగుతుంది కదా, నా మనవాళ్ళు వస్తారు, సంతోషం అనే సపోర్ట్ అనేది ఉంటుంది. మిగతా వ్యవస్థ లోపల ఉండదు కాబట్టి ఇప్పటికి కూడా ఈ వ్యవస్థ అంటే ఈ అరేంజ్డ్ మ్యారేజ్లే ఎక్కువగా జరుగుతున్నాయి. సో చాలా కారణాలు కూడా చెప్పుకోవచ్చు. కానీ భారతదేశానికి ఎక్కువగా లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రమే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి చెప్పక తప్పదు. సో మరి మనీషా, నీ అభిప్రాయంలో లవ్ మ్యారేజ్ మంచిదంటావా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ బాగుంటుందా? సో ఐ సపోర్ట్ లవ్ మ్యారేజెస్. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటుంది, పెళ్లికి ముందే వారికి ఇష్ట ఇష్టాలను తెలుసుకుంటారు, మనోభావాలు ఏంటి అవన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి మనం లవ్ మ్యారేజెస్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మాక్సిమం అరేంజ్ మ్యారేజ్ లో తనకు తెలియదు, సో పెళ్లి చూపుల్లో అబ్బాయిని తన ముందు కూర్చోబెట్టి
సో నాకు ఈ అబ్బాయి నచ్చాడా లేదా అని అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండా, తనకు తను ఏంటి అనే విషయాలు కూడా తెలియక ముందే మరి తనకు పెళ్లి చేయడం జరిగిపోతుంది. తర్వాత తనకు చాలా టైం పడుతుంది అండర్స్టాండింగ్, ఇద్దరు భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అదే లవ్ మ్యారేజెస్ కి వచ్చేసరికి సో వాళ్ళకి ముందుగానే వాళ్ళ ఇష్టాలు మనోభావాలు అన్ని తెలుసు కాబట్టి సో లవ్ మ్యారేజెస్ చాలా బాండింగ్ ఉంటుంది. సో మేబీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక మనస్పర్ధ వచ్చినా కానీ వాళ్ళిద్దరు కూర్చొని అండర్స్టాండింగ్ చేసుకుంటే బాగుంటుంది. సార్ ఇందాక అన్నారు అరేంజ్ మ్యారేజెస్ లో గొడవలు అయినా కానీ వాళ్ళిద్దరి మధ్యలో పేరెంట్స్ వస్తూ ఉంటారు. సో లవ్ మ్యారేజెస్ లో చాలా మంది విడిపోతూ ఉంటారు అని ఒక అపోహ ఉంది. ఎందుకు? బికాస్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కూర్చోబెట్టి మాట్లాడించే వాళ్ళు ఎవరు ఉండక సో ఫ్రెండ్స్ అనేది వాళ్ళకి ఫ్యామిలీ లవ్ కి సపోర్ట్ చేస్తారు, మ్యారేజ్ కి సపోర్్ చేస్తారు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన గొడవల్ని సపోర్ట్ చేయలేరు. ఎందుకంటే మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోండి అంటుంటారు. సో అక్కడ కూడా మరి పేరెంట్స్ వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేసి చేస్తే లవ్ మ్యారేజెస్ కూడా చాలా వరకు నిలబడతాయని నేను అంటాను. సో మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే లవ్ ను మనము ఇక్కడ లవ్ మ్యారేజెస్ ను విఆర్ నాట్ అగేనిస్ట్ ది లవ్ మ్యారేజెస్, మనం విఆర్ అగేనిస్ట్ అని చెప్పకుండానే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ప్యూర్లీ మే విఆర్ నాట్ అగేనిస్ట్ ది లవ్ మ్యారేజ్. ఎందుకు అని అడగచ్చు. ప్రేమ అనేది మన సృష్టిలో అత్యంత తీయమైనది. ఇద్దరు ప్రేమించుకోవడంలో తప్పు కాదు, అమ్మ నాన్నను, కొడుకుల బిడ్డలను, భార్యాభర్తలు ఇవన్నీ అనాదిగా వస్తుంది. ప్రేమ అనేది కొత్తది కాదు. కేవలం మాకు ముందే పరిచయం ఉన్నారు, వీళ్ళు చేసుకుంటేనే నా కుటుంబం బాగుపడుతుంది, నేను అతనితో సంతోషంగా ఉంటారు అనేది చాలా వరకు అది భ్రమగానే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడు లవ్ చేస్తున్నారు, ఏ వయసులో లవ్ చేస్తున్నారు, ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, రేపు మీరు ఆర్థికంగా నిలదొక్కగలుగుతారా, మీకు సోషల్ సపోర్ట్ ఎలా ఉంది, మీకు ఎవరైనా రిలేషన్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఆ అబ్బాయికి తట్టుకునే శక్తి ఉందా, రేపు మంచి అయినా చెడైనా అవస్థలైనా ఇబ్బందులైనా అవన్నీ చేసుకునే ఎదుర్కొనే శక్తి ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా లవ్ను తప్పే ఉందంటున్నాం. మీరు అంటున్నారు మీకు ముందే పరిచయం ఉంటుంది, ఆయన లక్షణాలు తెలుసుకుంటారు అంటారు, ఖచ్చితమే. కానీ పెళ్లి అయిన తర్వాత కేవలం ఈ లక్షణాలను బట్టే భవిష్యత్ అనేది ఉండదు. అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఉందా, మరి అతని వయసు ఎంత, ఉద్యోగం చేస్తున్నాడా, రేపు పెళ్లి అయిన తర్వాత ఎక్కువగా విడిపోవడానికి ప్రధానమైన రెండే రెండు కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఫైనాన్షియల్ స్టేటస్, ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, ఆర్థికంగా ఇబ్బందులు కావడం వల్ల చాలా మంది విడిపోతున్నారు. రెండోది ఇగో, పెళ్లికి ముందు ఈ అబ్బాయి నేను లేనిదే తినడు, నేను ఎక్కడుంటే అక్కడికి వస్తాడు, నేను ఫోన్ చేయకపోతే వాడు అసలు బతకలేని వ్యవస్థలో ఉన్నవాడు, పెళ్ళైన తర్వాత మారిపోయారు అని నా దగ్గరకు వచ్చే పేషెంట్ చెప్తుంటారు. సో ఈగోయిస్టిక్ అనేది ఎప్పుడు సాటిస్ఫై చేయాలనే లక్షణం ఇద్దరిలో ఉంటుంది. అటు ఈగో సాటిస్ఫై చేయలేకపోయినా, ఫైనాన్స్గా బ్యాలెన్స్ లేకపోయినా ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. మరి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని మీరు అడగచ్చు. లవ్ మ్యారేజ్లో కూడా మనం సపోర్ట్ చేయవచ్చు. ఎప్పుడు? మీరు ఒక కెరియర్ అంటే మీకు ఒక ఏజ్ ఎంత ఉంది, మీరు 20-21 సంవత్సరాలు ఎదిగారు, చదువు అయిపోయింది, మంచి ఉద్యోగం ఉంది, ఇద్దరిలో ఎవరికి ఒక మంచి ఉద్యోగం ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కునే శక్తి సామర్థ్యాలు ఉంటే చేసుకోవచ్చు. మీకు గట్స్ కూడా ఉండాలి, ఎందుకంటే సోషల్ స్టేటస్, మనం అందరూ తెలుసు కదా భారతదేశం అనేక కులాలు ఉన్నాయి, ఒక కులంలో సబ్ క్యాస్ట్లు కూడా ఉంటాయి. ఈ కులాల కుల సామాజిక కోణం అనేది చాలా వరకు ఉంది. అబ్బా వీడు ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నాడులే అనేది లోకం ఇప్పటికీ చూసుకునేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. మరి అటువంటి వాటిని కూడా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీకు ఉండాలి, వాటిని ఎదుర్కోవడానికి కూడా మీ లోపల కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఇంకొకటి, రిలేషన్లో ఎవరు సపోర్ట్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అటు పిల్ల వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా, అటు పిల్లని వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు ఇద్దరు ఎవరు సపోర్ట్ చేయకపోతే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. బట్ చూడండి, ఫ్రెండ్స్ కొంతకాలం మాత్రమే సపోర్ట్ చేస్తారు, తర్వాత ఎవరు సపోర్ట్ చేస్తారు? తొందరగా పెళ్లి అయిన తర్వాత పిల్లలు అవుతారు, పిల్లలు కంటారు, కన్న తర్వాత ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, వానికి ఆరోగ్యమైనా వానికి చదువుకైనా ఎవరు చేయాలి, అప్పుడు క్లాసెస్ వస్తాయి, అమ్మాయి నిన్ను చేసుకోవడం వల్ల నా ఆర్థికంగా దెబ్బతిపోయా, నాకు ఒక 10 లక్షలు వచ్చేది, ఒక 20 లక్షలు వచ్చేది, నువ్వు రావడంతో నా బతుకు బస్టాండ్ అయిందని అనుకున్న సంఘటనలు మనం వింటుంటాం. సో అటువంటి సందర్భం చాలా వరకు విడిపోవడం అనేది జరుగుతుంది. అందుకే మనకు ఇగో అనేది ఆర్థికంగా ఈ శక్తి సమర్థ ఖచ్చితంగా అబ్బాయికి అనేది ఉండాలి, లేదా అమ్మాయి కూడా ఎదుర్కొనే ధైర్యం అనేది ఉంటే తప్ప ఇవి సక్సెస్ కాలేదు. కేవలం ఆకర్షణ అనుకుంటే కేవలం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా మీకు అటువంటి ఖచ్చితంగా ప్రేమ పెళ్ళే కావాలి, నాకు ఆ నచ్చిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు అతనిలో మంచి లక్షణాలు ఏమున్నాయి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు నేను చేసుకోవాలని మీ పేరెంట్స్తో మీరు ఒప్పించవచ్చు. ఖచ్చితంగా పేరెంట్స్ ఇప్పుడున్న పరిస్థితులు ఒప్పుకునే ఆస్కారం ఉన్న 50% గతంతో పోలిస్తే ఇప్పుడు పేరెంట్స్ ఒప్పుకుంటున్నారు. కానీ మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు,
వాడికి ఏం పని లేనోడు, రోడ్ల మీద తిరిగేటోడు, అన్ని అలవాట్లు ఉన్నాడు, ఏదో వాడు మీకు ఏదో షో లాగా చేసి చేస్తే వాడిని అభిమానిస్తే, మీరు బీటెక్లు చేస్తున్నారు, వాడు రోడ్ల మీద ఇంటర్ ఫెయిల్ అయ్యి వాడు తిరిగే వాడిని ప్రేమిస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవట్లేదు. సో ఇక్కడ సోషల్ స్టేటస్, సోషల్ ఈక్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీ క్వాలిఫికేషన్ కు సరిగ్గా ఉండగలుగుతున్నాడా, మీ స్టేటస్ కు సరిగ్గా ఉండగలుగుతున్నాడా, మీ భావన ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నానే చూడాలి. కేవలం ఐ లవ్ యూ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, ఐ విల్ డై వితౌట్ యూ అంటే అది మాత్రం కేవలం భ్రమలో పడి చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడున్న ప్రేమ పెళ్లిలో ఎక్కువగా ఫెయిల్ కావడానికి కేవలం భ్రమ, అబ్బావాడు నన్ను బాగా ప్రేమ చూసుకుంటాడు, నేను లేని ఉండలేడు. అటువంటి క్యాండిడేట్ ఒకరినే కాదు, నలుగురిని లవ్ల అమ్మాయిలను మెయింటైన్ చేస్తే చాలా మంది జీవితాలను ఖరాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాస్తవ దృష్టితో ఆలోచించండి, రేపు ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, ఆ శక్తి సామర్థ్యాలు మనకున్నాయా అనేది ఆలోచించండి. సో ఆర్థికంగా ఈగోయిస్ట్గా లేకుండా అంటే ఫ్యూచర్ గురించి సరి అయిన అవగాహన ఉన్నట్టయితే పెళ్లిళ్లకు లవ్ మ్యారేజ్ కి ఇబ్బంది ఏం లేదు, అంతా సపోర్ట్ చేస్తారు. కానీ మీకు ఇప్పుడున్న సోషల్ స్టేటస్ లో భారతీయ సంస్కృతిలో అమ్మా నాన్నలను ఒప్పించి చేసుకోవడం, ఆ లవ్ను మీరు అరేంజ్ గా తీసుకొస్తే అది అసాధ్యమేం కాదు, కష్టతరమేం కాదు. ఇప్పటికిప్పటికీ చాలా మంది ప్రేమించిన వాళ్ళను అమ్మా నాన్నకు ఒప్పించి బాధపెట్టో బాధపడో ఏదో రకంగా దాన్ని లవ్ను అరేంజ్ గా తీసుకురావడం అనేది చాలా వరకు సంతోషం. అటువంటి వాడిని డెఫినెట్ వి విల్ సపోర్ట్ సార్. అలాగే చాలా మంది ఇప్పుడు కూడా ప్రేమ వివాహం మొత్తానికి ఫెయిల్యూర్ కాదు, కానీ మన సమాజంలో చూసినట్లయితే చాలా మంది ప్రేమ వివాహాలు చేసి ఇప్పుడు కూడా తమ యొక్క జీవితాలు ఆదర్శంగా నిలిచినటువంటి దంపతులు కూడా మన సమాజంలో ఉన్నారు. అలా అన్నప్పుడు ఒక ప్రేమ వివాహం సక్సెస్ఫుల్ గా ఉండాలంటే ఎలా మనం ఆ లైఫ్ ని ఫ్రేమ్ చేసుకుంటే బాగుంటుంది యాజ్ అ సైకియాట్రిస్ట్ మీరు అంటారు. ఎందుకంటే ఇట్స్ ఒక ఇద్దరి మధ్య ఈగో కాకుండా ఇద్దరు యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో పోతే మాత్రమే ఆ లైఫ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇద్దరు కూడా వివిధ రకాలైనటువంటి ఆలోచనలతో కూడిన వాళ్ళు, రెండు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ మధ్యలో ఏదో ఒక గొడవ లేదా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. దీన్ని ఎలా మేనేజ్ చేస్తే ఒక చక్కని ప్రేమ వివాహంతో కూడినటువంటి మంచి కుటుంబం వాళ్ళు బిల్డ్ చేయగలుగుతారని మీరు అంటారు? ఊహ వేరు, వాస్తవం వేరు. ఊహ లోపల ఎన్నో విహరిస్తుంటాము, అది నిజ అంటే నిజ జీవితంలోకి వచ్చినప్పుడు మనం అనుకున్నవన్నీ వాస్తవంగా జరగకపోవచ్చు. ఈ వయసులో యువతి యువకులు మాత్రమే పూర్తిగా మ్యాచ్యూరిటీ లేనప్పుడు, మెంటల్గా ఫిజికల్గా మ్యాచ్యూరిటీ లేని వయసులో మాత్రమే ఎక్కువగా పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళే మాత్రమే ఇక్కడ ఫెయిల్ అవుతున్న విషయం మనం ఇక్కడ ధర్మగర్భంగా చెప్తున్నాం. ఎవరైతే 20 సంవత్సరాలు 22-23 సంవత్సరాలు దాటిన తర్వాత మానసికంగా శారీరకంగా అనుభవం వచ్చిన తర్వాత ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది ఉన్నది. అంటే ఇక్కడ వయసు కూడా ప్రధానమైంది. కేవలం 10th క్లాసు ఇంటర్మీడియట్ లో ఆకర్షణకు వ్యామోహాలకు లోనైపోయి అతను లేదే నేను జీవితం లేదనుకున్నాను పెళ్లి చేసుకుంటున్నారు, అమ్మ నాన్నకు దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో చేసుకుంటే పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, లేకుంటే భయపెట్టిస్తున్నారు, పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇచ్చారని చెరువులలో కుంటలలో నదులలో డ్యాములలో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు జరుగుతున్నాయి. ప్రధానంగా మనం ఇక్కడ ఆలోచించి ఎవరైతే 20 సంవత్సరాలు 22-23 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయము పిల్లలైనా తల్లిదండ్రులైనా గుర్తుపెట్టుకోవాలి, వివాహం అయినా ఇన్ని రోజులు ఏదో ఒక రోజు జరగవలసింది. కానీ వాళ్ళకు నచ్చిన క్యాండిడేట్ చేయడంలో తప్పు లేదు, కానీ అమ్మాయి కూడా అతనిలో మంచి పాజిటివ్ ఏముంది, నెగటివ్ ఏముంది, ఆ పాజిటివ్ తోటి నేను ఫ్యూచర్లో అడ్జస్ట్ కాగలుగుతానా, ఆ నెగటివ్ నేను బేరు చేయగలుగుతాను అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. ఇక్కడ కూడా అమ్మాయిలు ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఏ తల్లిదండ్రు అయినా తన బిడ్డ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని అని కోరుకుంటుందే తప్ప తన బిడ్డకు బాధ పెట్టి భయపెట్టి ఎవరికో అనామకునికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలని ఇప్పుడున్న తల్లిదండ్రులు ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన కూతురు సంతోషంగా ఉండాలని నాతో సహా ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి ఇక్కడ పిల్లలు ఏమనుకుంటారు, మా తల్లిదండ్రులు మా గురించి పట్టించుకోవటం లేదు, వాళ్ళకి ఆ మూఢత్వం ఎంకటి ఊళ్ళు కదా, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. తల్లిదండ్రులు ఎక్కువ దూరదృష్టితో చూస్తున్నారు, కానీ పిల్లలు దూకుడు స్వభావం కలిగి ఉండి ఇటు దూకుడు స్వభావం ఉన్న పిల్లలకు ఈ దూరదృష్టి ఉన్నటువంటి తల్లిదండ్రులకు మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. వీళ్ళ మధ్యలో ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేక ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మా నాన్న ఎట్లా ఒప్పుకోడు, చెప్తే చంపేస్తాడని భయపడుతూ ఎవరికి చెప్పుకోలేక మధ్యాంతరంగానే చనిపోతున్న సంఘటనలు ఉన్నాయి. కానీ లవ్ చేయాలన్నా లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా గడుసు ధైర్యము దమ్ము అనేది ఉండాలి. మామూలుగా అందరూ చేసుకోలేదు, ఆకర్షణ అయింది
పెళ్ళి అయిపోతుంది ఈజీగా ఒప్పుకుంటారు అనుకుంటారు. నేను చాలా మంది చూశాను, చాలా మంది అమ్మాయిలు లవ్ చేస్తారు, మా మమ్మీ ఇట్లా అన్నారు వాళ్ళు చచ్చిపోతారు అంటారు అని వీళ్ళు అటెంప్ట్ చేసిన సందర్భాలను ఎందుకు మనం ఇట్లా ఎందుకు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నాం సార్, నాకు భయం వేస్తుంది మా అమ్మ చచ్చిపోతానని కదా, అమ్మ ఎందుకు చచ్చిపోతాను, నేనే చచ్చిపోతే బాగుండు కదా అనుకుంటాం. కానీ అదే అబ్బాయిని అడిగితే మేము అమ్మాయి అంటే చాలా ఇష్టం మా పేరెంట్స్ ఒప్పుకోవటం లేదు సార్ నేనేం చేయాలంటారు. ఒకటే సొల్యూషన్, మనం నిజంగా ప్రేమించే ముందు ఇవన్నీ పాజిటివ్ ఏంది నెగిటివ్ ఏంది కాంప్లికేషన్ అనేది ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది, మనకు వీళ్ళు ఒప్పుకోరు అనేది తెలుసు. సమాజంలో టీవీలు చూస్తున్నాం, సినిమాలలో కూడా ఒప్పుకోని సందర్భాల ఫైట్ చేస్తారా ఏదో చేస్తారా, డైరెక్టర్ ఎలా చెప్తే అలా నడుస్తుంది. వీళ్ళకు కూడా తెలుసు ప్రేమిస్తే రేపు ఫ్యూచర్లో కాన్సిక్వెన్సెస్ ఏముంటాయని ఆలోచించాలి. కానీ ఫస్ట్ వీళ్ళకి ప్రేమించుకుంటున్నామని అనుకోరు, ఏదో ఫ్రెండ్షిప్ అయిపోతుంది, ఫ్రెండ్స్ తర్వాత ఆకర్షణ లోపల ఒకరు లేని ఒకరు చూసుకోలేకుండా ఉండలేని జీవితంలో, అబ్బా నేను లేకుండా ఆమె ఉండట్లేదు, ఆమె లేకుండా నేను ఉండట్లేదు అనే టైంలో ఆ సందర్భంలో మనం ఇద్దరం కలిసి ఉంటే జీవితాంతం అలానే హ్యాపీగా ఉంటామనే భ్రమలో పడిపోయి తొందరగానే 15, 16, 18 ఏళ్ళ వయసు లోపలనే ఎక్కడికో వెళ్ళిపోవడం, ఎవరికి చెప్పకుండా గుళ్ళు గోపురాల్లో పెళ్లి చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇటువంటిని వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ముక్కు పచ్చలారని వయసులో ఏమీ తెలిసి తెలియని వయసులో ఆకర్షణనో తెలియదు, ఇది వ్యామోహం తెలియదు, నిజంగా ప్రేమో తెలియదు, ఇటువంటి అగమ్య గోచర పరిస్థితుల్లోనే అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు మాత్రమే తెలియని స్థితిలో చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ప్రేమ పెళ్లిలు మాత్రం ఖచ్చితంగా విఫలమవుతున్నాయి. విఫలమే కాదు చాలా మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసి చనిపోతున్నారు. అప్పుడు కన్నీటి శోకాన్ని మిగులుతున్నారు, తల్లిదండ్రుల కడుపు కోతను కూడా మిగులుతున్నారు. వాళ్ళిద్దరు ముక్కు పచ్చలారి వయసులో పెంచి కన్ని పెంచి పెంచినటువంటి తల్లిదండ్రులకు దూరం కావడం నిజంగా బాధాకరమే. చనిపోయిన తర్వాత వాళ్ళ బాధలు గాథలు నిజంగా వర్ణనార్థం. అందుకే మీరు ఎప్పుడైనా ప్రేమించాలనుకున్నా పెళ్లి చేసుకోవాలనుకున్నా మీరు ఆలోచించండి, ఇప్పుడు నా కాలం మీద నేను నిలబడగలుగుతానా, నా స్వతంత్రంగా మా అమ్మ నాన్న అట అత్తమావలు సపోర్ట్ చేయకపోయినా నేను ఎదగగలుగుతాను, ముందుకెగలుగుతాను, నాకు ధైర్యం ఉంది, భవిష్యత్తులో పిల్లలైనా నేను సాధించగలుగుతాననే ధైర్యం ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఆలోచించాలి. మోరోవర్ అప్పుడు మీ వయసు కూడా ఇంపార్టెంట్. మీకు మెంటల్ మ్యాచ్యూరిటీ లేకుండా తొందరపడి ఎవరో చెప్పారు ఏదో సినిమాల హీరో అలా చేశాడు అని మీరు తొందరపడి పెళ్లి చేసుకుంటే సినిమా 2 గంటలు ఉంటుంది, జీవితం 100 సంవత్సరాలు ఉంటున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు సార్. అలాగే ప్రేమ అంటే అసలు ఏజ్ లిమిట్ లేకుండా పుడుతుంది. మీరు అన్నట్టు ఆకర్షణగా అది ఆకర్షణతో మొదలయ్యి వివిధ బంధాలతో అది ఎండ్ అయిపోతుంది. అలా అన్నప్పుడు ఏ తరగతి, ఇప్పుడు మనం చూసినట్టయితే స్కూల్ పిల్లల్లో నుంచి కూడాను ఇది వ్యవహరిస్తూ ఏదో తప్పు దారిలోకి పడుతున్నారు. మరి దీనికి గల కారణాలు ఏమని అంటున్నారు? తల్లిదండ్రులే కాకుండా ఈ మధ్య మనం చూసినట్టయితే ఇంటర్నెట్ కానీ మొబైల్ ఫోన్స్ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల పాత తరంలో అది ఖచ్చితంగా లేదు పాత కాలంలో, మరి ప్రస్తుతానికి పోల్చినట్టయితే చిన్న పిల్లల నుంచి ఇలాంటి వ్యవస్థ వస్తుంది. ప్రేమ అంటేనే ప్రేమ ఉన్నవాడు లేదా వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ లేదా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటేనే వాడు సక్సెస్ లేదా వాడే గ్రేట్ అన్న ఒక కాంపిటీటివ్ సిచ్యుయేషన్ ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కష్టం లేదు, ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ప్రతి వానికి చేతుల మొబైల్ ఎలా ఉందో ప్రతి అమ్మాయికి వెనకాల ఒక అబ్బాయి, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి పక్కన ఉంటే అదొక ప్యాషన్, అదొక స్టేటస్ సింబల్ గా మారిపోయింది అనేది 100% పక్క. కానీ అందరూ అలా వెంటబడి తిరిగే వాళ్ళంతా ప్రేమికులు కాదు. కొందరు ఫ్రెండ్షిప్ గా ఉండవచ్చు, కొందరు అన్న చెల్లి సోదరుల బంధం కూడా ఉండవచ్చు. అందరూ అలా చూడడం కూడా మన వరకు తప్పు. ఎందుకంటే ఇప్పుడు వేస్టనైజేషన్ తర్వాత క్లోజ్ గా ఉన్నంత మాత్రం వాళ్ళని ప్రేమికులు అనకూడదు. అందరూ ప్రేమ చేసుకొని పెళ్లి చేసుకుంటారని అనకూడదు. ఒక ఫ్రెండ్షిప్ అనేది నిజంగా చెప్పాలంటే ఇది ఒక రకంగా ఫ్రెండ్షిప్ డేగా కూడా చెప్పుకోవచ్చు. నిజాయితీతో కూడినటువంటి స్నేహితాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. నిజాయితీ అనేది ఎంత వరకు ఉంటుందో అప్పుడు మాత్రమే న్యాయము మంచి అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అటు మీడియా తర్వాత కానీ వేస్టనైజేషన్ తర్వాత కానీ పేపర్లో కానీ మీడియా అయిన తర్వాత సినిమాలలో కూడా ప్రతి అమ్మాయికి ఒక అబ్బాయి ఉండాలి, ఒక అబ్బాయికి అమ్మాయి ఉంటే అరే ఏంట్రా నీకు ఒక అమ్మాయి ఉంది కానీ గ్రేట్, అబ్బాయికి ఏ నువ్వు కూడా గ్రేట్ అమ్మా, నీకు ఇప్పుడు ఆల్రెడీ కబ్జా చేసావా బిస్కెట్ వేసావా అని వాడిని భరాయించడం అనేది జరిగిపోతుంది. సో ఇటువంటి స్టేటస్ తర్వాత ప్రతి ఒక్కరు టైం పాస్ అనుకుంటాడు, ఏంద్రా అమ్మాయి అంటే ఉండని సార్ అందరు ఉన్నట్టు నాకు ఒకటి ఉంది, తప్పే ఉంది అందరికి ఉంది నాకు ఉంది. సో ఇది మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఏది కానీ ఫస్ట్ తీయగా మొదలవుతుంది. ఈ ప్రేమ అనేది తీయగా మొదలైపోయి ముగింపు మాత్రం చేదుగా ఉంటుంది. కొందరు అమ్మాయిలు టైం పాస్ సార్ వాడేదో నన్ను లవ్ చేస్తున్నాడో, నేను ఫ్రెండ్షిప్ గా తిరిగాను క్లాస్మేట్ కదా కానీ వాడు లవ్ అనుకోని నన్నే పెళ్లి చేసుకున్నా అంటే నేను ఎట్లా చేసుకున్నాను సార్, వాడు డిగ్రీ ఫెయిల్ అయినాడు, నాకు మా బావ చూశాడు ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, వేస్ట్ ఫెయిల్ నేను ఎందుకు చేసుకున్నా అంటారు.
అమ్మాయిలు కూడా అలానే పరిస్థితి వస్తుంది. అబ్బాయిలకు కూడా సార్ టైం పాస్ కి అమ్మాయితో తిరిగా మా రిలేషన్ ఇంకా రాశి కన్నా కంటే బాగుంటుంది సార్. ఆ అమ్మాయిని చేసుకుంటా కానీ ఈ అమ్మాయి టైం పాస్ చేసినా సార్ అక్కడ రమ్మంది నేను పోయాను అన్ని ఫ్రీ ఖర్చు పెట్టాను సార్ అంట. సో ఇక్కడ నిజాయితీ అనేది లేదు. అమ్మాయిలు కూడా ఒక స్టేటస్ సింబల్ గా చూసుకోవద్దు. దయచేసి అమ్మాయిలు ఎక్కువ లాస్ అవుతారు. ఎందుకంటే అరటి ఆకుపై ముళ్ళు పడితే అరటి ఆకు ఇబ్బంది అనే విషయం మనం మర్చిపోకూడదు. అమ్మాయిలది మన హిందూ కల్చర్లో ఎక్కువగా బాధితులు అవుతున్నారు. అసలు సృష్టికి స్త్రీయే చాలా ముఖ్యమైనది. అటువంటి వ్యక్తిని మగవాళ్ళు కూడా ఇబ్బందులు గురి చేసే ఆస్కారం ఉంది. కాబట్టి పవిత్రమైనది స్త్రీ. ఈ రోజుకి ఇప్పటికి చెప్పాలంటే అన్నిటిని భరించేది ఈ రోజు స్త్రీయే. కాబట్టి అటువంటి పవిత్రులైనటువంటి ఈ అమ్మాయిలు కూడా తొందరపడకూడదు. ఒక ఫ్యాషన్ అనుకోవద్దు, ఒక స్టేటస్ సింబల్ అనుకోకుండా ఎవరిని పడితే వాళ్ళెంట పోయి వాళ్ళతోటి అడుదిరగడం ఇడుదిరగడం వల్ల భవిష్యత్తు అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఒక సోషల్ స్టేటస్, ఒక సోషల్ సింబల్ గా మీరు ఎన్ని రోజులు ఇట్లా అనుకుంటారో అప్పటి వరకు మీ జీవితాలు బస్టాండ్ అవుతాయి, మీ జీవితాలు ఖరాబ్ అవుతాయి. మీరు బాధితులు కాక తప్పదు. ఎందుకంటే మీ అందరూ తెలిసి ఇప్పుడు అలవాట్లు అయిపోయిన యూత్ సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు. 80% మగవాళ్ళు తాగుతే 20% అమ్మాయిలు కూడా బీర్లు బ్రాండ్లు సిగరెట్లు తాగుతున్నారు. అవి మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి ఏ అమ్మాయిని వీడు ఏం చేస్తారు, కొద్ది రోజుల తర్వాత అమ్మాయి వేరే అబ్బాయితో తిరిగితే ఆ మీద పగ పెంచుకొని చంపేస్తున్నారు. అమ్మాయి అయిన వాళ్ళతో తిరుగుతున్నారు, ఇంకో అబ్బాయితో తిరుగుతున్నారు. వీళ్ళు వ్యతిరేకత పెంచుకొని ఇద్దరు మధ్యలో టెన్షన్లు అయిపోయి డిప్రెషన్ గురై చనిపోతున్నారు. మందు తాగుతున్నారు, ఆదాగుతున్నారు, అన్ని రకాలుగా అమ్మా నాన్న బాధ పెట్టి మధ్యాంతరంగా జీవితాలను కోల్పోవడం అనేది బాధాకరం. కానీ అందుకనే ఒకటే చెప్తున్నాను, మీ కెరియర్ అక్కడ ముఖ్యం, మీ స్టడీస్ ముఖ్యం, లవ్లు లఫంగులు మర్చిపోండి. లవ్ చేయడానికి చాలా టైం, 20 ఏళ్ళ 25 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని చనిపోయేంత వరకు రోజు లవ్ చేయండి. ఎవరద్దు అంటున్నారు, అది లెఫ్ట్ యూ కదా, మీ ఇష్టం, మీరు రోజు లవ్ చేయండి. కానీ మీ కెరియర్ బాగలేకపోతే తొందరపడి మామూలు ఇంటర్ స్థాయిలో పెళ్లి చేసుకుంటే తర్వాత కంప్యూటర్ జాబ్ కూడా దొరకదు. కాబట్టి బాగా చదివిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఒక స్థాయిలో ఉంటారు. కాబట్టి ఏ సమస్యనైనా అమ్మ నాన్న సపోర్ట్ చేయకపోయినా మీస్ లవ్ అనే సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు సార్. అలాగే చాలా మంది ప్రేమ అంటేనే నా జీవితం, లేదా ఆ వ్యక్తిని నేను ప్రేమించాను ఖచ్చితంగా ఆ వ్యక్తితోనే నా జీవితం గడపాలి, లేదా వ్యక్తి మోసం చేసినట్లయితే మొత్తానికి సూసైడ్ కి వెళ్ళిపోతామని చాలా మంది టీనేజర్స్ ఉన్నారు. దానిపైన ముందుగా నేను మనీషల్ని అడగాలనుకుంటున్నాను, దానిపైన నీ అభిప్రాయం ఏంటి? చాలా మంది లవ్ ఫెయిలియర్ అయితే అప్పుడే తన జీవితం అయిపోయిందనే అంశంతో ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. మరి ఇది నిజం వాస్తవమేనా? మరి ముందు కూడా జీవితం ఉందనుకుంటున్నాను. సో నార్మల్ గా ఏంటంటే అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకున్న తర్వాత ఒక అమ్మాయి నాకు నువ్వు అంటే ఇష్టం లేదు అని బలవంతంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా. నార్మల్ గా ఏంటంటే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళు ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ నొప్పించి, సో వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడి వాళ్ళ పేరెంట్స్ నొప్పించి, సో నేను ఫైనాన్షియల్ గా సెట్ అయ్యాను, సో నేను ఇతను ఎందుకు చేసుకోకూడదు, అతను ఫైనాన్షియల్ గా బాగున్నాడు, తన గురించి నాకు తెలుసు, తన మెంటాలిటీ ఏంటో తెలుసు, నేను ఇన్ని రోజులుగా చూస్తున్నాను తన గురించి, సో తెలియని వ్యక్తి కన్నా ఇతన్ని చేసుకుని, మరి మీరు చెప్పిన అతనికి జాబ్ ఉంది, ఇతను కూడా జాబ్ చేస్తున్నాడు, కావాలంటే నేను కూడా జాబ్ చేసి మేమిద్దరం ఫైనాన్షియల్ గా ఉంటామని చెప్పి అలా చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలా చేసుకుని వాళ్ళు ఫ్యామిలీ స్టాండర్డ్ గా నిలబడాలి. అలా లేకుండా కొందరు అంటే లవ్ మెచ్యూర్ మైండ్ లేకుండా, సో వాళ్ళు ఫైనాన్షియల్ గా సెట్ కాకుండా చేయకుండా, మరి ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సో మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ గొడవలు ఖచ్చితంగా వస్తుంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళు ఏం చేయాలో తెలియక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. అంటే నెక్స్ట్ టైం నేను ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, సో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, తనని నేను తీసుకొని వచ్చినా కూడా తనని పోషించడానికి నా దగ్గర స్తోమత లేదు అనుకున్న వాళ్ళు నార్మల్ గా సో డిప్రెషన్ కి లోన్ అయిపోయి ఏం చేయాలో తెలియక వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మీరు మనిషి చాలా మంచి పాయింట్, మనం ముందు కూడా డిస్కషన్ చేశాము. మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగలేదు, మనకు ఎవరు సపోర్ట్ చేయరు, చనిపోదామనే నిర్ణయం తీసుకోవడం అనేది మనకి ఇక్కడ బాధాకరమైన విషయం. దారి తప్పి ఎర్లీ వయసులో అంటే చిన్నతనంలో ప్రేమించిన వాళ్ళు తొందరపడి పెళ్లి చేసుకోకండి. మీరు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత, మీరు ఒక కెరియర్లో సెటిల్ అయిన తర్వాత, అది 10 ఏళ్ళు కావచ్చు 15 ఏళ్ళు కావచ్చు, అప్పుడైనా పెళ్లి చేసుకోవాలి కదా. ఎప్పుడైతే ప్రేమ అంకురించిందో, తెల్లారో మన్నాడో నెలకో 2 నెలలకో పెళ్లి చేసుకోవడం అనేది ఇక్కడ మనం వ్యతిరేకిస్తున్నాం. పెళ్లిని వ్యతిరేకించడం లేదు. పెళ్లి ఎప్పుడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ అనేది పెళ్లి ఎప్పుడు, ప్రేమించుకున్నా సరే. మీరు ఒక కెరియర్లో సెటిల్ అయిన తర్వాత, అప్పుడు మంచి సెటిల్లో ఉన్నప్పుడు, ఒక మంచి స్థాయిలో ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఒప్పుకుంటారండి. పేరెంట్స్ను అనవసరంగా మనము బాధ పెట్టడము భయపెట్టడం అనేది చాలా వరకు తప్పు. మీరు చిన్న వయసులో చేసుకుంటాం, మీకు ఏం తెలియదు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు అవుతున్నారు, ఎలా రేరింగ్ ప్రాక్టీసెస్ ఎలా చాదాలి ఎలా ఎత్తుకోవాలనే మీకు తెలియదు కదా. మీకు ఇబ్బందులు వస్తే ఎవరు చూసుకుంటారు? సో ఇటువంటి అపరిపక్వ మనసుకు అపరిపక్వ నిర్ణయాలు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అనేది మన చర్చా కార్యక్రమం యొక్క
ప్రధాన ఉద్దేశం. మీరు సరి అయిన టైంలో సరి అయిన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్తారు. కానీ చనిపోవడమే సమస్యకు పరిష్కారం అంటే ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. చనిపోయేంత వరకు ప్రేమికులుగా మిగిలిపోయిన చరిత్ర మన భారతదేశ చరిత్ర. సో అంతవరకు మీరు ఉండండి. ఈ రోజు కాకపోయినా ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, కానీ నాకు ఇదే అయిపోయింది, ఇతను లేకపోతే జీవితమే లేదనుకోకండి. జీవితంలో పెళ్లి అనేది కేవలం ఒక 20% 30% లేకుంటే పార్ట్. అంతేగాని ఇదే జీవితం అనేది నమ్మి మోసపోయి అపరిపక్వంగా ఆవేశంగా నిర్ణయాలు తీసుకొని చనిపోతే అది నిజంగా చాలా వరకు బాధాకరం. అట అమ్మ నాన్న ఇంత వయసుకి ఎదిగినటువంటి మీ జీవితాన్ని కూడా బుగ్గిపాలు చేసుకోవడం అనేది అది మంచిది కాదని చెప్పొచ్చు సార్. అలాగే చాలా మంది మనం ఇప్పుడు తల్లిదండ్రుల వైపుకి వచ్చినట్లయితే ఒక వ్యక్తి లేదా ఒక అమ్మాయి లేదా అబ్బాయి ఒక అబ్బాయిని లేదా అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఆ తల్లిదండ్రులకు ఒకవేళ నచ్చకపోతే వాళ్ళు ఆ వ్యక్తిని బాధించడం అంటే కొట్టడం కానీ మన స్టేటస్ కి కానీ రూమ్లలో బంధించడం కానీ అలాంటివి మనకు కనిపిస్తుంది. చాలా తక్కువ ప్రపోర్షన్ లో అయినప్పటికీ కూడా నిజమైన వాస్తవం అది. మరి దీనిపైన యాజ్ అ సైకియాట్రిస్ట్ మీ అభిప్రాయం ఏంటి? మరి తల్లిదండ్రులు అంటే అమ్మా అది ఇలా ఒకటేసారి తల్లిదండ్రులకు నా పాప నేను నమ్మి ఇన్నేళ్ళు పెంచాను, నేను ఒక మంచి కుటుంబానికి ఒక మంచి సంబంధానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను, నాకు తెలియకుండా ఒక అబ్బాయిని ఇలా ప్రేమించింది, రేపు వాడు ఏం చేస్తాడని ఒక బాధలో ఎమోషనల్ అవుట్ బస్ట్ కొన్ని సందర్భాల్లో చేస్తున్నాను. కానీ వాస్తవంగా అది మనం ఖండించాలి, అది మంచిది కూడా కాదు. ఎందుకంటే ఇద్దరి మధ్య ప్రేమ అంకురించినప్పుడు అతని తప్పనలేము ఇతని తప్పనలే, ఇద్దరి మధ్య నిర్ణయాన్ని కాబట్టి. ఒకవేళ నిజంగా అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందా, నిజంగా అబ్బాయికి ఉందా, అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి ఏం చేస్తున్నాడు, అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏముంది, నిజంగా వీళ్ళిద్దరు అడ్జస్ట్ అవుతారా అని రెండు కుటుంబాలు కలిసి ఒక మంచి నిర్ణయానికి రావాలి. అది కలవచ్చు లేకుంటే చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు. ఆ రెండు కుటుంబాలలో చర్చ చేసి వాళ్ళిద్దరిని కలిపితే బెటరా దూరం వస్తే బెటరా నిర్ణయించుకోవడం బెటర్ తప్ప బలం ఉంది కదా అని అటాక్ చేయడం అనేది నిజంగా మంచిది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంలో చేయలేదు. ఒక వ్యక్తి తన భావాలను ప్రకటించే స్వేచ్ఛ భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది తప్ప నువ్వు ఆయన ప్రేమించవు ప్రేమించకూడదు ప్రేమిస్తే ఇది చేస్తానే హక్కు లేదు. కానీ బలవంతంగా ఏ వ్యక్తిని ఇంకొక వ్యక్తి ప్రేమిస్తున్నానని బలవంతం చేయడం మాత్రం చట్టరీత్యా నేరం. నాకు వాక్ స్వతంత్రం ఉంది కదా, నేను రాశికన్నా ఐ లవ్ యూ ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటే కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే అది తప్పు, అది సినిమా హీరో కాబట్టి కొంతవరకు సెలబ్రిటీ అనవచ్చు. మిగతా పిల్లలను కూడా రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ పోతే నువ్వు ఐ లవ్ యూ అని బాధ పెట్టడం, గులాబీ పువ్వులు ఇవ్వడం అలా చేయడం అనేది చాలా వరకు తప్పు. అంటే మనకున్న వాక్ స్వతంత్రం దుర్వినియోగం చేసుకోకూడదు. ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మనం గౌరవప్రదంగా దూరం ఉండాలి తప్ప ఆమె బాగుంది నేను తప్ప ఎవరు చేసుకోబోద్దు, నేను చేసుకోకపోతే వేరే వాళ్ళు చేసుకుంటే నేను భరించలేనని యాసిడ్ దాడులు చేయడము కత్తి పోట్లు గురి చేయడం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో చూస్తాం. దయచేసి అటువంటి పాత్రం చేయకండి. మీ ఇంట్లో మీ మమ్మీని ఎలా చూస్తున్నారు, మీ సొంత సోదరుని ఎలా చూస్తున్నారో చూడండి. మీ సొంత సిస్టర్ను ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, బాధపడతారు. అలానే ఏ స్త్రీనైనా అలానే చూసుకున్నట్టయితే ఈరోజు కత్తి పోట్లు కానీ యాసిడ్ దాడులు కానీ జరగవు. ఈ జరుగుతున్న వాళ్ళందరికీ కొన్ని మత్తు పదార్థాల ప్రభావం ఉన్న వాళ్ళు కానీ పర్సనాలిటీ డిజార్డర్ చేస్తున్నారు. అందుకే ఈ సందర్భంగా అమ్మాయిలో కూడా నేను ఒక విన్నపం చేస్తున్నాను. మీరు తొందరపడి హీరోలాగున్నాడు, ఫైల్ వన్ లాగున్నాడు, బండి మీద ఉరికొస్తున్నాడు అని తొందరపడి అతని ఎమోషన్స్ను అతని ఆకర్షణను అతని ఫ్రేమ్ చూసి తొందరపడకండి. మన బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడు మంచోడా, హ్యాబిట్స్ ఉన్నాయని కూడా తొందర ఆలోచించినప్పుడే మీరు ముందుకెళ్ళండి. అటువంటి పర్సనాలిటీ డిజైర్స్ కానీ అటువంటి వాళ్ళని మీరు లవ్ చేస్తే వాడు కొద్ది రోజులు షోప్టప్ చేస్తాడు, తర్వాత చేసుకోకపోతే చంపేసిన సంఘటన చూస్తున్నారు. అందుకే మీరు తొందరపడకండి, మీ అమ్మా నాన్న ఇష్టపడ్డ వాళ్ళని చేసుకోండి. లేకుంటే మీకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, అమ్మా నాన్న మీరు ఒకసారి ఎంక్వైర్ చేయండి, మీరు ఓకే అంటే నేను చేసుకుంటాను. లేకుంటే ఇంకో ఆప్షన్, ఒక్కరినే చేసుకోవాలన్నది ఏం లేదు కదా. మీకు చూపించిన దానిలో మీరు ఇష్టపడ్డ వ్యక్తులను అమ్మా నాన్న యొక్క ఒప్పందంతో అమ్మా నాన్న ప్రేమతో చేసుకుంటే 100కి 100% సక్సెస్ అవుతుందని మనం ఆశిద్దాం సార్. అలాగే చాలా మంది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వివిధ రకాలైనటువంటి యాప్స్ వల్ల కూడా మోసపోతున్నారు ఆడపిల్లలు. మరి దీనికి సంబంధించి చాలా మంది అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడం కానీ వాళ్ళతో చాటింగ్ చేయడం కానీ ఇతర ప్రవర్తనలో పాల్పడిన తర్వాత వాళ్ళకి కొద్ది మట్టుకు మోసాలు జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి వాలంటైన్స్ డే రోజు విషయాలు చూసే యువతి యువకులకు లేదా పెళ్ళైన వాళ్ళు కూడా మోసపోతున్నారు, దీనికి సంబంధించి మీరు ఎలాంటి అలర్ట్ గా ఉంటే మంచిదని మీరు అంటారు? మనము ఎదురుగా పెద్దలు తెచ్చిన సంబంధంలే మనకు కుటుంబాలు విచ్ఛిత్తం అవుతున్నాయి, డైవోర్స్ అవుతున్నాయి. ఏదో నెట్వర్క్ లో ఆ సోషల్ నెట్వర్క్ ను ఏ ఫోటో తనదే పెడతాడా, వేరే వాడిది పెడతాడా, వాడు ఒరిజినలా, వాడు మంచిగా చేయడానికి తెలియని వాళ్ళు,
అట్లా చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటాను, ఒరిజినల్ లోపల వేరే ఉండొచ్చు, బయట వేరే ఉండదు. కొందరు చాలా తెలివిగా క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు కానీ, పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు కానీ, ఎక్కువ సెక్సువల్ డిజార్ ఉండి ఇతరులను చీడియలే వ్యక్తులు కూడా ఈరోజు కూడా చాలా మంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు తీపి పదాలతో, కమ్మని పదాలతో ఏదో ఒక రకంగా అమ్మాయిలను, ఎందుకంటే చాలా మంది మంచి వాళ్ళే ఉంటారు, కొందరు అమాయకుల అమ్మాయిలను ప్రేమతో తీయని పదాలతో లోబర్చుకోవడం అనేది చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే జనరల్ గా మనం అంటుంటాం అమ్మాయిలది మెదడు కోడి ఎట్లా ఉంటారు అంటే, కోడి మెదడు చిన్నగానే అట్రాక్ట్ అవుతారు. అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అనేది అనుకో, అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడని తర్వాత రెండు రోజులకైనా వాని మీద ప్రేమ ఏర్పడుతుంది. సో ఈ కోడి మెదడు మంచిది అంటే వ్యతిరేకంగా అనుకోకండి, వీళ్ళు తొందరగా వానికి అట్రాక్ట్ అవుతారు కాబట్టి అటువంటి కొందరు దుర్మార్గమైన వ్యక్తులు ఉంటారు, అటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, అసలు సోషల్ నెట్వర్క్ లో మీరు ప్రేమించాల్సిన అవసరం ఏముంది? చాలా మంది మీకు తెలిసిన కుటుంబాలలో అబ్బాయిలు ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, రోజు చూసుకునే వ్యక్తుల లోపల కూడా ఉన్నారు తప్ప, ఎవడో తెలియని వాడు అమెరికాలో ఉన్నాడా, లండన్లో ఉన్నాడా, ఆస్ట్రేలియాలో ఉన్నాడా, లేకుంటే గల్ఫ్లో ఉన్నాడా, యూపీలో ఉన్నాడా, తెలియని వ్యక్తి కొరకు వాడు ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే, వాడు ఏదో ప్రేమగా చూస్తే మీరు ఆకర్షణ కావడం అనేది ఖచ్చితంగా అమ్మాయిలదే తప్పు. సో అటువంటి అప్పుడు తప్పు ఎవరవుతుందో వాళ్ళు బలిగాక తప్ప. చాలా మంది అటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, వాడు వారానికో రెండో రోజు గొప్పలు చెప్పుకొని ఉన్న ఆస్తి తీసుకొని వెళ్ళిపోవడం, చంపడము, క్రైమా చేయడం కూడా చూస్తున్నాం. దయచేసి ఇప్పటికే సొంత తల్లిదండ్రులను చంపేస్తున్న ఈ ప్రపంచంలో ఎవడో అనామకుని ప్రేమించడం, వాడిని ముక్కు మోహం తెలియని వాడిని కూడా ప్రేమించడం అంటే చాలా దుర్మార్గము, చాలా తప్పు. మనందరూ తెలుసు గుజరాత్ లో సొంత తల్లిని అనారోగ్యం పాలైందని చెప్పి ఆమెను దూరం చేసుకోవడానికి ఒక ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి బిల్డింగ్ నుంచి చంపేశాడు. చాలా మంది కన్న తల్లిదండ్రులు చంపుతున్నారు. అంటే ఈ వ్యవస్థ ప్రేమ అనేది లేకుండా అయిపోతుంది. జన్మనిచ్చిన తల్లినే అంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు అంటే ఈ కుట్రలు, కుట్రదారులు చేసినటువంటి వ్యక్తులు నిజంగా ప్రేమిస్తారు అమ్మాయిలను? ఎటువంటి పర్సనాలిటీ క్రిమినల్స్ అటువంటి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ వలలో మీరు చిక్కిపోకండి దయచేసి. అంటే ప్రేమ అనేది అసలు అన్వరించేయమనేది బ్లైండ్ అని చెప్తాం, దానికి సరైన డిఫినేషన్ కూడా లేదు. అటువంటి దాన్ని దుర్మార్గులు, క్రిమినల్స్ దాన్ని మోసం చేసే పరిస్థితి ఉంది కాబట్టి తొందరపడి ఆ రోగంలో లేకుంటే ఆ కూపంలో బలైతే బలేదు మీరు, చివరికి బలేదు కూడా మీరు అని చెప్పక తప్పదు. మనీష్, అలాగే చివరిగా నువ్వు మన విషయ డిస్కస్ చేసే ప్రేక్షకులకు ఏ అంశాన్ని ఈ వాలెంటైన్స్ డే రోజు చెప్పాలనుకుంటున్నావు? సో ప్రేక్షకులందరికీ ఏంటంటే, లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పని చెప్పట్లేదు, అదే లవ్ మ్యారేజ్ ని విత్ పేరెంట్స్ పర్మిషన్, వాళ్ళ వాళ్ళ అంగీకారంతో, అలాగే మీరు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఒకవేళ మీ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా, అలాగే మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఫైనాన్షియల్ గా మీ ఫ్యామిలీని నిలబెట్టుకోవాలనే విధంగా చేసి మీరు ఉన్నప్పుడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అని నేను సపోర్ట్ చేస్తున్నాను. మరి నువ్వేమంటావు లీతు? సార్ చెప్పిన దాంతో ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. చదివి ఒక మంచి స్థాయికి ఎదిగిన తర్వాత తల్లిదండ్రులతో కూడా డిస్కస్ చేసి ఇద్దరు కుటుంబాల, సార్ ఇంతకుముందు చెప్పినట్టు మన భారతదేశంలో ఇద్దరు వ్యక్తి వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక కాదు, రెండు కుటుంబాల యొక్క కలయిక. మరి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. అదే యువకులు, ముఖ్యంగా యువకులు ఇందులో పాల్పడకుండా చదివి ఒక మంచి స్థాయికి ఎదిగిన తర్వాత నచ్చినటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడి సెట్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ ముఖ్యంగా చదువు, కెరీర్ ఈజ్ ఇంపార్టెంట్ అని మరీ మరీ మా విషయ డిజిటల్ చూసే యువకులకు మేము చెప్తున్నాము. సార్, మరి మీరు చివరిగా మా విషయ డిజిటల్ చూసే ప్రేక్షకులకు ఏం చెప్పాలి? లీతు, మనీష ఇద్దరు విభిన్న అభిప్రాయాలు చెప్పినా ఖచ్చితంగా ఒక స్థాయికి ఎదగాలి. ఈ తొందరపడి ప్రేమించడం కంటే ఒకవేళ ప్రేమించినా కూడా మన కెరీర్ సెటిల్ అయిన తర్వాతనే పెద్దవాళ్ళ ఒప్పందంతో, పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో, పెద్దవాళ్ళ సపోర్ట్ తోటే ముందుకెళ్లాలనేది 100% కరెక్ట్. కానీ తొందరపడుతున్నారు ఈ మధ్యలో. నేను ఇంకా 10 ఏళ్ళు అవుతుంది, అప్పటి వరకు ఉండేవాడు ఎవడో పోయేవాడు అని తొందరపడి ఆవేశ నిర్ణయాలు తీసుకొని చనిపోవడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే 10 సంవత్సరాల లోపల ఖచ్చితంగా తల్లిదండ్రులు మారే ఆస్కారం ఉంటుంది. ఈ రోజు నో అన్న వ్యక్తి రేపు నో అనకపోవచ్చు. ఇంకో 2 ఇయర్స్ వరకు ఖచ్చితంగా తనే ముందుండి పెళ్లికి అంగీకరించే ఆస్కారం ఉంది కాబట్టి తొందరపడకండి, ఆవేశపడకండి, ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి. ఖచ్చితంగా జీవితం అనేది ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది జీవితం. ఆ జీవితంలో పిల్ల అనేది ఒక పాటు మాత్రమే. ఆ పాటు కొరకు ఉన్న ప్రాణాన్ని దూరం తీసుకోకండి. కన్న వాళ్లకు కన్నీటి శోకాన్ని, కడుపు కోతను మిగిల్చకండి. ప్రేమ అనేది తప్పు అసలే కాదు, ప్రేమించడం నేరము కాదు,
ప్రేమించండి, ప్రేమించబడండి. కానీ ప్రేమ నాలుగు నలుగురికి ఉపయోగపడాలి. మధ్యంతరంగా చనిపోకూడదు, ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు. నలుగురికి ఉపయోగపడ్డప్పుడు అది ప్రేమ అనబడుతుంది. ఖచ్చితంగా మీరు ప్రేమించండి, కానీ అమ్మా నాన్నలతో వాళ్ళని ఒప్పించుకొని ప్రేమించండి. ప్రేమించండి అనగానే అందరిని ప్రేమించమని కాదు, అమ్మా నాన్నల ఒప్పందం. కులము మతము జాతి లేని ఈ ప్రపంచంలో ప్రేమ అనేది మేము వ్యతిరేకించడం లేదు, ప్రేమకు వ్యతిరేకం కూడా కాదు. కానీ ఒక సెటిల్ అయిన తర్వాత, కెరియర్ తర్వాతనే ప్రేమ పెళ్లిలు అనేది మా స్లోగన్. ఇంతటి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం అవుతుంది. చాలా చక్కని అంశాన్ని వ్యాలంటైన్స్ డే రోజు మన విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు మీరు చెప్పినారు. అలాగే మనీష కూడా మీ విలువైన సమయాన్ని, అలాగే మీ విలువైన అంశాలను కూడా మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు పంచారు. సార్ చెప్పినట్టు ప్రేమించడం తప్పు కాదు, ప్రేమలో పడ్డడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమను అందరి ఆశీర్వాదాలతో, ఆ ప్రేమ మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ముఖాల్లో ఆనందాన్ని తెప్పించే ప్రయత్నంలో మనం ఉండాలి, నిరాశ కాదు అనే అంశాన్ని మరీ మరీ మేము గుర్తు చేస్తున్నాము. ఎనీవేస్, ఇంతటితో ఈ రోజు వ్యాలంటైన్స్ డే పైన ప్రత్యేక చర్చా కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ బి కేశవులు గారు, ఎండీ సైకియాట్రీ, సీనియర్ సైకియాట్రిస్ట్ ఆఫ్ నిజామాబాద్. సార్, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు యాజ్ అ సైకియాట్రిస్ట్ చాలా చక్కని అంశాలు, విలువైన అంశాలను మీరు ఈ రోజు మా విశ్వ డిజిటల్ చూసే యువకులకు చెప్పి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ మనీషా.